కోటిలింగాలపేట ప్రాంతంలో నివసించే ప్రజలకు మురుగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చేపట్టే దిశగా సత్వరమే చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం ఉదయం కోటిలింగాలపేట 41వ డివిజన్లోని కైలాస భూమి ఎదురుగా ఉన్న వేస్టేజ్ వాటర్ మేనేజ్మెంట్ పంపింగ్ స్టేషన్ ను సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇన్ఛార్జి జిల్లా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కోటి లింగాలపేట దశాబ్దాలుగా ఉన్న సమస్యపై నుంచి వచ్చే వర్షపు నీరు క్రిందికి పోయే మార్గం లేనందున ఇక్కడ స్టోరేజ్ అవ్వడం వలన ఈ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి శాశ్వత పరిష్కారాన్ని చేపట్టే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎన్ఎస్సీ 30 ML డిజైన్ చేసేసారు. 26 ML కాంట్రిబ్యూషన్ అన్ని 1 ML పని చేసిన అక్కడ ఉండే ఏంటంటే 26 ML అవుతుంది. దీన్ని అడిషనల్ గా 4 ML కూడా యాడ్ చేసి ఈ పంపింగ్ కూడా దాన్ని జారీ చేశారు. అంటే 30 ML కి సరిపడుతుంది.